హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రశ్న. వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్న వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోర్ చుక్కుడు, కొబ్బరి, పచ్చిమిర్చి, కారం. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ గోర్ చుక్కుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో నేను సాల్ట్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్, ఉట్టివే ఉడికిస్తున్నాను. ఇవి ఉడికేంత వరకు ఎండి కొబ్బరి కొద్దిగా తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక అదే మిక్సీ జార్లో మనకి కారానికి సరిపడ పచ్చిమిర్చి, కొద్దిగా చున్నులపై, అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఇలా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైనాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయినాక 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ వేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇవి ఉడికినాయి. అంటే ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇవైతే ఉడికిపోయి మన స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు గోర్ చుక్కుడు వేసేసుకుంటున్నాను. ఇది వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసినాక ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సాల్ట్ మనం పచ్చిమిర్చి అవి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసినాక 1-5 నిమిషాల పాటు ఉడికించాలి ఫ్రెండ్స్. వాటర్ అనేవి ఉన్నాయి కదా, అవి పోయి మనకి ఆయిల్ అనేది కనిపించాలి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం తర్వాత మనకి గోకరికాయ, పచ్చిమిర్చి, కొబ్బరి, కారం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి, అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.